శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి రాశిలోనే బుధుడు, చతుర్థంలో గురుకేతువులు, పంచములో శని, అష్టములోని కుజుడు, రాజ్యంలో రాహు, లాభస్థానములు శుక్రుడు, వ్యయంలో రవి. కన్యారాశి వారికి కొంచెం కష్టమైన కాలం అని చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే బుధుడు బలంగా ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో అర్ధాష్టమి గురువు, అలాగే తర్వాత 23 తర్వాత కేతు మూడో ఇంట్లోకి రావడం వల్ల అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి జరిగినప్పటికీ కూడా చతుర్థంలో ఉన్న గురుడు వల్ల నష్టానికి కనబడే అవకాశం ఉంది. పంచంలో ఉన్న శని పిల్లల ద్వారా కొంత ఖర్చు అయ్యే వ్యవహారం బాగా కనిపిస్తుంది. అష్టంలో ఉన్న కుజుడు వలన ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు రాజ్యంలో ఉన్న రాహు 23 నుండి భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక శుభ సూచకం అని చెప్పడానికి అవకాశం లేదు. కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ ఉంటుంది. అలాగే శుక్రుడు లాభంలో ఉన్నాడు, మంచి స్త్రీ ద్వారా మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటే స్త్రీ సంపద కొంత వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనకస్మాత్ ధనలాభాలు కనబడే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పటికీ కూడా 12 ఇంట్లో ఉన్న రవి వలన ఖర్చు కూడా అయిపోతుంది మేడం, బర్నింగ్ అయిపోతుంది. అంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం యోగమైనప్పటికీ కూడా ఇక్కడ 12 ఇంట్లో గోచార రీత్యా రవి ఉండడం వలన వచ్చిన లాభాన్ని నష్టపరుస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు, ఇన్వెస్ట్మెంట్లో పెట్టేస్తాడు, ఏదో రకంగా చేతుల మాత్రం డబ్బులు లేకుండా చేస్తాడు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎంత ధనం వచ్చినా చేతుల ఆడకుండా చేసేటట్టుగా చేస్తాడనమాట. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళని కానీ, ఫార్మా కానీ, మిల్క్ కానీ, డైరీ ఫామ్ కానీ, అలాగే ట్రేడింగ్ కానీ, ఆగ్రో ఇండస్ట్రీ కానీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ మంచి లాభం ఉంటుంది, మంచి వ్యాపారం ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. దాంతోపాటు ఖర్చు కూడా విపరీతంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఖర్చు దేనికి జరుగుతుందంటే ఆరోగ్య విషయంలో మనం తీసుకుంటే నిర్ణయాల వల్ల ఖర్చు పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా రూల్స్ ప్రకారం బ్రేక్ చేయకుండా మెడిసిన్ అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అష్టమం ఉంది, ఆయుష్ స్థానం అంటారు, అక్కడ కుజుడు ఉన్నాడు, వాడు బలంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా దాని వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నించండి. ఇక రాజ్యంలో రాహు మాయాధనం ఇచ్చినప్పటికీ కూడా మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే 12 ఇంట్లో రవి ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి వచ్చిన ధనాన్ని చేతిలో పట్టుకోకుండా అదే ఆన్లైన్లో మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంత ఆదాయం అనేది మిగిలే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిందంటే విష్ణు సహస్రనామాన్ని కానీ, నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కానీ, అంటే ఓం నమో నారాయణాయ నమః ఈ నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని కానీ 15 రోజులు ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. దీనివల్ల కొంత బుధుడు యొక్క బలం పెరగడము, తన రాజ్యాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత పాజిటివ్గా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.